అందరూ బాగున్నారా? ఈరోజు నేను హెల్తీ వైజ్గా కూర చూపిస్తాను. దాని అది చాలా సింపుల్ అండి. దానికి కావాల్సినవి చూపిస్తాను చూడండి. ఉల్లిపాయ ముక్కలు ప్లస్ క్యారెట్ ప్లస్ పచ్చిమిర్చి, నిమ్మకాయ, తగినంత ఉప్పు, కరేపాకు, కొత్తిమీర, కీరా. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారనేది చూపిస్తానండి. ఇది ఈ కూరని మనము ఏ అన్నంతో అన్న నంచుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఉల్లిపాయల్ని తరుగుకోవాలి, క్యారెట్ తురుముకోవాలి, ఈ పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలు చేసి తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు తురిమిన క్యారెట్ ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా తరుక్కోవాలండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని తరుక్కున్నాం తర్వాత క్యారెట్ ముక్కల్ని ఇలా తురిమామన్నమాట. ఇప్పుడు ఇలా తురిమాం కదండి. ఇప్పుడు మనము కట్ చేసిన ఉల్లిపాయల్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ రెండింటిని ఇలా కలపాలండి. ఈ రెండింటిని ఇలా మిక్సర్ చేసి దీనిలో తగినంత ఉప్పుని వేయాలి. తగినంత ఉప్పుని వేసి మళ్ళీ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకోవాలి. నిమ్మకాయ చెక్కని ఇలా పిండుకోవాలండి. ఇలా నిమ్మకాయ చెక్కని పిండాక మళ్ళీ ఇలా కలుపుతాం మనం. మళ్ళీ ఇలా కలిపాక ఇప్పుడు పోపుని రెడీ చేసుకోవాలండి. పోపులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరేపాకు వీటినన్నిటినీ పోపు వేసుకొని పోపులో ఇది వేసేయాలండి. మనము తరిగిన ఉల్లిపాయల్ని ఈ మిశ్రమాన్ని వేయాలి. వేశాక అందులో కీరా, కట్ చేసిన కీరా ఉంటుంది కదా, కీరాని చిన్న చిన్న ముక్కలుగా తురమాలి. తర్వాత ఇప్పుడు మనం నేను చెప్పాను కదండి కీరా తీసుకోవాలని, లాస్ట్లో కీరా కలుపుతాం. ఇప్పుడు ఇలా తురుము తీసుకోవాలి. ఇలా తురుము తీసుకున్న దాన్ని మనం ఈ తురుమిని ఇలా ఇందులో మిక్స్ చేయాలి. ఇందులో మిక్స్ చేసి ఈ తురుమిని ఇలా మిక్స్ చేసి ఇప్పుడు కరేపాకం కొత్తిమీర అని చెప్పాను కదా, కొత్తిమీరని ఇలా మిక్స్ చేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొత్తిమీరని ఇలా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేయాలి చూడండి. ఇలా మిక్స్ చేయాలి. ఈ మిక్స్ చేసిన దాన్ని మనము పోపు పెట్టుకోవాలండి. పోపుకి ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఈ మిశ్రమాన్ని మనం పోపు పెట్టాము. ఇది పోపు పెట్టి తెచ్చేసానండి. చూడండి పోపు పెట్టాం కదా. ఈ పోపుని ఇందులో కలపాలి. ఈ పోపును కలిపాక మనము ఇలా మిక్స్ ఇలా స్పూన్తో బాగా మనం కలపాలండి. చూడండి
ఊరికి పచ్చికూర రెడీ అండి. చూడండి టేస్ట్ చూస్తానండి నేను కొంచెం. బాగుందండి, మీరు కూడా అలా చేసుకోండి, చాలా బాగుంది. అప్పటికప్పుడు మనం ఏదైనా కూరలు లేకపోయినా ఏదైనా ఇవి లేకపోయినా కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంది, మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో నేను కలుస్తానండి, నెక్స్ట్ రెసిపీతో నేను కలుస్తాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, ఉంటానండి, బాయ్. ఈ రెసిపీతో మనకు ఉపయోగాలు ఏంటో తెలిసినా అండి, స్టవ్తో పని లేదు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకి అర్జెంటుగా టైం లేనప్పుడు మనం వెంట వెంటనే ఇవి తురిమేసుకొని చేసుకుండేటట్టు ఉంటాయి కాబట్టి చాలా ఈజీ ఈ పద్ధతి. ఓకేనండి.